ఎన్నో ఆశలతో దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లింది టీమిండియా కానీ చివరికి అటు టెస్టుల్లో ఇటు వన్డేలో సిరీస్ కోల్పోయి ఉత్త చేతులతో ఇంటి ముఖం పట్టింది విజయాలు దక్కకపోగా బౌలెడ్ అన్ని సమస్యలను మూటగట్టుకుంది భారత్ మరియు ముఖ్యంగా టీమిండియాకు ఎవరు సరైన ఆల్రౌండర్ అని చెప్పుకునే ఆటగాళ్లు అలాగే ఆడించే విధానంపై ఎన్నో సమస్యలు తలెత్తాయి సౌత్ ఆఫ్రికా టూర్ లో అటు మిడిల్ ఆర్డర్ ఇటు స్పిన్నర్లు ఏమాత్రం రాణించలేకపోయారు అలాగే గొప్ప ఫినిషింగ్ ఆల్రౌండర్ ఇతను పర్ఫెక్ట్ అనుకునే టైంలో నమ్మిన వాళ్ళు నమ్మకాలతో నిలబెట్టలేకపోతున్నారు అలాగే ప్రపంచ మేటి జట్లన్నిటికి పేస్ ఆల్రౌండర్లే బలం న్యూజిలాండ్ ఇంగ్లాండ్ లాంటి జట్లలో ఒకరికి మించి ఒకరు నాణ్యమైన ఆల్రౌండర్లు ఉన్నారు కానీ భారత్ కు మాత్రం ఓ మోస్తరుగా ఆడే పేస్ ఆల్రౌండర్ల కోసం దశాబ్దాల నుంచి నిరీక్షిస్తుంది ఆశలు రేపిన ఎంతో మంది ఆటగాళ్లు వేగంగా కనుమరుగైపోయిన వాళ్లే బౌలింగ్ బాగా వేస్తే బ్యాటింగ్ ఉండదు బ్యాటింగ్ బాగా ఉంటే బౌలింగ్ లో తేడా కొడుతుంటుంది ఇలా చాలా ఏళ్లకు హార్దిక్ పాండే రూపంలో రెండు విధాలా ఉపయోగపడే నాణ్యమైన ఆల్రౌండర్ దొరికాడని అంతా సంబరపడ్డారు మరో కపిల్ దేవ్ అంటూ అతన్ని ఆకాశానికి ఎత్తేసారు వెన్నుకు చికిత్స చేసినప్పటి నుంచి అతను బౌలింగ్ చేయడమే గగనమైంది కేవలం బ్యాటింగ్ కోసం అతన్ని జట్టులో పెట్టుకునే పరిస్థితి లేదు పైగా తరచుగా ఫిట్నెస్ సమస్యలు ఎదుర్కొంటున్నాడు ఇప్పుడు జట్టులో స్థానమే ప్రశ్నార్థకమైంది ఇక అయ్యర్ ఆశలు రేపినా దక్షిణాఫ్రికా పై ఇచ్చిన అవకాశాలను ఉపయోగించుకోలేదు సరైన ఆల్రౌండర్ లేక జట్టు సమతూకమే దెబ్బతింటుందని స్వయంగా కోచ్ ద్రావిడే అంటున్నాడంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు ఇక అడపదడప ఫాస్ట్ బౌలర్లే బెటర్ అనిపించేలా ఉన్నారు ముఖ్యంగా శార్దుల్ ఠాగోర్ అటు బౌలింగ్ చేస్తూనే ఇటు బ్యాటింగ్ తో అప్పుడప్పుడు మెరుస్తూ ఉన్నారు అయితే తాను కూడా ఓ సందర్భంలో పరుగులు ఎక్కువ ఇస్తే మరో సందర్భంలో బ్యాటింగ్ చేస్తున్నాడు అలాంటి టైంలో లో మరో బౌలర్ దీపక్ చాహర్ టీమిండియా సౌత్ ఆఫ్రికాతో జరిగిన చివరి వన్డే లో యాభై నాలుగు పరుగులు చేసి ఔరా అనిపించాడు ఏ బ్యాట్స్మెన్ కు సాధ్యం కాని రీతిలో ముప్పై ఒక్క బంతులోని హాఫ్ సెంచరీ చేయడంతో సౌత్ ఆఫ్రికా గడ్డపై ఆ రికార్డు మొదటిది దీపక్ చాహర్ కే అలాగే ఆ మ్యాచ్ లో రెండు వికెట్లు కూడా తీసి సత్తా చాటాడు ఇంతకు ముందు శ్రీలంకలో కూడా అరవైకి పైగా పరుగులు సాధించి టీమిండియాకు ఆల్ రౌండర్ రేసులో నిలిచాడు దీంతో ప్రస్తుతం దీపక్ చాహర్ కు మంచి అవకాశాలు ఇస్తూ తనని ఆల్రౌండర్ గా ప్రోత్సహిస్తే టీమిండియాకు ఓ గొప్ప ఆల్రౌండర్ దొరికినట్టే కానీ తరచుగా ఆటగాళ్లను మారుస్తూ ఉన్న ఆల్రౌండర్ కు ప్రోత్సాహం కనబరచకుండా టీం మేనేజ్మెంట్ తప్పులు చేయకుండా ఉండాలి దొరికిన ఆల్రౌండర్ అయిన దీపక్ చాహర్ తో మరిన్ని అవకాశాలు కల్పిస్తూ టీం మేనేజ్మెంట్ చొరవ తీసుకోవాలి